నమస్కారం వెల్కమ్ టు ముదిగొండ టీవీ మహాశివరాత్రి పర్వదినాన చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం రుద్రాక్ష గురించి సార్ అయితే ఈరోజు మీ ద్వారా మేము జపమాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం జపమాల ధరించాలా జపం చేసుకోవాలా జపం చేసుకున్నది ధరించొచ్చా అలా చాలా చాలా ప్రేక్షకులకి డౌట్స్ ఉన్నాయండి అవి కొంచెం క్లియర్ చేయండి అలాగేనండి శివరాత్రి రోజు ఈరోజు పాపం మనకు మామూలుగా చెప్తాం కానీ చాలా ఓపిగ్గా శ్రద్ధగా వీళ్ళంతా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇలాంటి సందర్భం దెబ్బటెప్పుడు అంత బాగుంటుంది శివరాత్రి చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది పుణ్యంతో పాటు పురుషార్థులు రెండు దక్కుతాయి అన్నమాట ఇక జపమాల విషయానికి వచ్చినప్పుడు అసలు ఇంతకీ జపమాల అన్న పేరు ఎందుకు వచ్చింది మామూలుగా మాలలు చాలా ఉంటాయి కదా పూలమాల ఉంది తర్వాత స్ఫటికమాల రకరకాల మాలలు ఒక రుద్రాక్షరాన్ని రుద్రాక్ష దాన్ని జపమాల ఎందుకంటే ఏ మంత్రమైనా మనం జపించాలంటే రుద్రాక్షం అని చెప్పింది మరి రుద్రాక్షం మళ్ళీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మాల ఉంటుంది దాని తులసి మాల అంటే రుద్రాక్ష మాల అంటారు అది వైష్ణవనామాలు దాని జరుగుతుంటారు దానికి లక్ష్మీ విష్ణుమూర్తి కటాక్షం ఉంటుంది దానికి శువుడు ఉంటుంది అయితే ఏదైనా ఒక మంత్రాన్ని మనం పదే పది దాన్ని రిపీట్ చేయాలన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు లేదా పదివేలు సార్లు ఇంకా మనం పురాణాల్లోకి వెళ్తే లక్షల కొద్ది గడ్డలు మీసాలు వచ్చారు ఒక జపం చేసేవాళ్ళు ఉన్నారు తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు సో ఒక మంత్రాన్ని జపించేటప్పుడు జపమాలతో చేస్తే బాగుంటుంది అయితే మంత్రానికి జపమాలు బాగుంది ఇప్పుడు జపమాలకి ఏంటి అసలు ఏ ఎన్ని రకాలుగా ఉంటాయని ఈ రుద్రాక్షలు బట్టి జపమాలు ఉంటుంది ఏది జపమాలు దేని అంటారు జపమాలంటే అంటే ఇప్పుడు ఈ రుద్రాక్ష ఉంది దీని జనరల్గా ఇంత లావు దాంతో మనం చేయము దీనికి పరిమాణం అంటారు ఒకటి సైజు ఎలా ఉంటుందని ఒకటి ఏమో ఈ సైజు ఉన్న రుద్రాక్షలు ఉసిరికాయ పరిమాణం ఉంటాయి ఇదని గ్రాంధికంగా భాషలు ఉసిరికాయ ఎంత ఉంటుందో దాని అంతలా ఉండేది ఉసిరి పరిమాణం ఉంటుంది ఇది కంఠమాలకు ధరించవచ్చు మీతో వాడచ్చు రెండవది వచ్చేసి ఇది మామూలు అందరూ జపమాలు వేస్తూ ఇది మీడియం సైజ్ అనొచ్చు దీన్ని ఇక మీడియం సైజు అంటారు అనగా ఏదో చెప్పాలి తెలుగులో చెప్పాలి రేగుపండు సైజు అంటారు సంస్కృతంలో ఉంది ఇది రేగుపండు సైజు ఉన్నది ఈ జప్మాల అంటారు ఇదిగో ఒక ఇంకో మాల కూడా ఉంది ఈ మాల ఇచ్చుకోండి చాలా సన్నం ఉంది దీన్ని ఎలా గుర్తుపెట్టాలి మిరియాలు మిరియాలు ఎంత సన్నం ఉంటాయో మిరియాలు ఎంత సన్నం ఉంటాయో ఇగో ఈ జపమాల కూడా సన్నగా ఉంటాయి కాకపోతే ఈ మూడిట్లో చూసుకుంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీంతోనే చాలామంది మీకు చూస్తుంటారు కంటిమాల బంగారంతో చేయించుకోండి బంగారంతో దీని అంతా చేయించుకొని మెళ్ళో వేసుకుంటారు అయితే ఏది మెళ్ళో వేసుకున్నా జపమాల్లో రెండు రకాలుగా ఉంటాయి ఎంత ఉండాలి దీనికి ఒకసారి అంకె న్యూమరాలజీ వస్తుంది ఇక్కడ అందుకే చెప్పే కదా న్యూమరాలజీ ప్రతి చోట అప్లై చేస్తాను కొంచెం వినేవాళ్ళకి రుద్రాక్ష ఎట్లా అప్లై చేస్తారా అనుకుంటాం నెంబర్ లేని రుద్రాక్షలు లేవు నెంబర్ లేనిది శాస్త్రాలు లేవు అంకెలు లేని అసలు ఏమీ లేవు దీంట్లో కూడా అంకెలు ఉంటాయి ఎలాంటి అంకెలు ఉంటాయంటే మామూలుగా ఇప్పుడు రుద్రాక్ష మాలు కనుక డైరెక్ట్ తీసుకుంటే నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది అంటే అంత వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ నెంబర్ నైన్ మళ్ళీ వస్తుంది నెంబర్ నైన్ సో మళ్ళీ గనుక వేసుకుంటే ఆ జపమాల అది కనుక కంటర్లో వేసుకుంటే నాభి దాటి ఇక్కడ దాకా నూట ఎనిమిది ఇంకా దాన్ని వెండి భాగం అల్లిచ్చనుకుంటే ఇంకా పొడి పెరుగుతుంది వస్తుంది అది కాదు శాస్త్రం ఏం చెప్తుంది నాభి పైన ఇంతవరకే ఉండాలి అంటే ఇక్కడ హృదయం మనిషి ఇంతవరకు ఉండాలన్నమాట ఇంత నుండి చేసి ఆ నూట ఎనిమిది కనుక ఒక మాల మీద తీస్తున్నప్పుడు దాన్ని రెండుగా చేయండి యాభై నాలుగు యాభై నాలుగు చేయాలి యాభై నాలుగు చేస్తే మళ్ళీ ఏమైంది రెండు చేసాం కానీ మళ్ళీ యాభై ఐదు ప్లస్ నాలుగు మళ్ళీ తొమ్మిది నెంబర్ నైన్ రెండు అవుతుంది యాభై నాలుగు చేసిన తర్వాత అప్పటికది మాల కాదు ఇంతకీ మాల ఏంటంటే రుద్రాక్ష మాల ఇట్లా ఉన్నప్పుడు ఇవన్నీ యాభై నాలుగు ఇటు ఇరవై ఏడు ఇటు ఇరవై ఏడు మళ్ళీ అది తొమ్మిది ఇటు ట్వంటీ సెవెన్ ఇటు ట్వంటీ సెవెన్ ఇటు నైన్ ఇటు నైన్ కలిపితే మొత్తం ఫిఫ్టీ ఫోర్ కింద మరి ఏదో ఇక్కడ వేలాడుతుంది దీన్నేమంటారు ఇంతవరకు అయితే మాల కాదు పూర్తి కావాలంటే ఇది ఉంటుంది దీన్ని మేరు అంటారు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే వీళ్ళంతా శిష్యులు అనమాట వీళ్ళందరూ శిష్యులే ఈ మేరూని గురువుగారు అని వచ్చారు అనమాట అయితే ఇప్పుడు యాభై నాలుగు అనేది కడితే ఇప్పుడు ఇంకో సందేహం వస్తుంది ఇంకోటి పెట్టాం కదా ఇక్కడ మరి యాభై నాలుగు యాభై ఐదు అవుతుందా కాదు ఇంతవరకే అవుతుంది యాభై నాలుగు లెక్క దీన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు లెక్కలకే కాదు జపమేలా చేయాలు కూడా ఉంటుంది ఇప్పుడు జపాన్ విషయానికి వచ్చినప్పుడు ఈ మాల ఈ ఐదు వేళ్ళలో ఉంటాయి కదా ఈ మధ్య వేలు చూడండి ఈ మూడు వేళ్ళు ఇలా ట్రైట్గా మూసి మూడు వేళ్ళు దీని మీద జపాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ బొటను మీ వైపు మీ లోపల వైపు ఇట్లా ఇట్లా ఇట్ల బట్టు వెళ్తా అని తెప్పుకుంటూ దీంట్లో ఒకటి అగ్ని ఒకటి వాయువు మీరైతే రామరామ శివ శివ ఏదైతే అంటుంటారో ఈ అగ్ని వాయువుని మీరు చేసే జ మనసులో అనుకున్నా బయట వచ్చినా కూడా అది అంతరిక్షంలో దేవతకు అన్నమాట మన సెల్ అలవ్ అంటే ఎట్లా పోతుందో ఇది కూడా అలాగే పోతుంది సో అందుకోసం దీన్ని కొట్టిచ్చారు అయితే ఎందుకు ఇట్లా టైట్గా పెట్టుకోవాలంటే ఈ వేళ అట్లా కాకుండా ఇట్లా చేసారంట జపం ఇట్లా చేస్తే ఈ జపధార జపధార అన్నది కారిపోతుంది ఎన్ని వేలు ఎన్ని లక్షలు జపం చేస్తున్నప్పుడు ఓ పక్కన చేస్తుంటే ఒకటి కారిపోతుంటుంది ఉండాలంటే ఇలా టైట్గా పెట్టుకొని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఒకటి ఇట్లా చేస్తే సరిపోతుందా అంటే దీనికి మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది నియమం ఉంది ఏం నియమం అంటే ఇట్లా మీరు జపం చేస్తున్నప్పుడు బయట వాళ్ళు ఎవరు చూడకూడదు దానికి ఏం చేస్తామంటే మీకు కాశీ పోయినా చిన్న ఇలాంటి సంచులు ఉంటాయి అన్నమాట దీని రుద్రాక్షకి ఈ రుద్రాక్ష మళ్ళీ దాని లోపల వేసేస్తారు మొత్తం వేసి ఎట్టి సంచి కనిపిస్తుంది సంచి లోపల చేయి పెట్టేస్తారు పెట్టేటట్లు చెప్పుకుంటారు స్పెషల్గా లేదు ఇంట్లో మీరు చేసుకుంటున్నారు గృహంలో చేయండి భార్య భర్తలు ఉన్నారు భర్త దాన్ని ఎట్లా అడ్డు పెట్టుకోవచ్చు భార్య ఎలా అడ్డు పెట్టుకుంటుంది మామూలుగా దోతి లుంగి ఏది వేసుకున్నా పైన ఒక ఉత్తిలు వేసుకుంటారు ఆ ఉత్తరీనికి ఎట్లా అనుకొని లోపల చేసుకోవాలి మీ చేయి లోపలికి కనపడకూడదు ఆడవాళ్ళకి ఎలాగో ఇక్కడి నుంచి కొంగు ఉంటుంది కాబట్టి ఈ కొంగు వెనకాల పెట్టుకొని కొంగు ముందుకు కొంగుతో కవర్ చేయాలి చేసి లోపల చేసుకోవాలి అంటే మీరు చేసే జపం ఇతర గంటలు పడరాదు అదొక నియమం కొన్ని శాస్త్రాలు వెనకటి ఎట్లా ఉంటే ఇది శాస్త్రము ఇది నియమం అంటే మనం గుడ్డిగా కాదు భక్తితోని వినయంతో నమ్మకంతో మనం పాటించడం ఇప్పుడు కాలం మారి ఇప్పుడు లేటెస్ట్ ఎండ్ వచ్చింది కాబట్టి డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది దీంట్లో కూడా ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా జపం చేస్తే ఏమొస్తుంది సరే ఆధ్యాత్మిక వదిలిద్దాం దీంట్లో ఏం చేస్తాం శివ నమల నమ్మాలి దీంట్లో చేసుకోవచ్చు ఇట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దీన్ని మీరు టచ్ చేస్తూ ఉంటారు కదా పైనుంచి చేసినప్పుడు ఈ కొత్తలో రుద్రాక్షమాలని కూడా చాలా రోజుల తర్వాత కొంచెం అరిగిపోయి నిన్నగవుతాయి కొత్తలో కొంచెం షార్ప్ ఉంటుంది ఇట్లా మీరు అన్నప్పుడల్లా ఆకు ప్రెషర్ అవుతుంది ఈ మిలికలు తచ్చినప్పుడు ఆకు ప్రెషర్ చెప్పి అది గుండెకి వెళ్తాయి అది రోజు నూట ఎనిమిది సార్లు అట్లా చేసినప్పుడు గుండెగా ఉంటాయి ఆకు ప్రెషర్ ఆకు అదంటే మా సార్ ఆకు ప్రెషర్ తెలుసు సైంటిఫిక్ మరిది ఇది ఇన్బిల్ట్ సైంటిఫిక్ మన భారతీయ సంప్రదాయంలో ఏవైతే ఋషులు చెప్పారో ప్రతి చిన్న విషయంలో ఇన్బిల్ట్ సైన్స్ ఉంటుంది దేన్నే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఇంకో రకంగా దాన్ని చెప్పినప్పుడు దాన్ని మనం స్వాగతిస్తాం మనకు వచ్చేవరికి మొండ మొక్కల కింద ఉంటుంది ఇలా చేసినప్పుడు మీకు దీనికి ఆకుప్రేషర్ స్టార్ట్ అవుతుంది అనమాట విధంగా ఇంతే కాదు ఇదే ఆకుప్రేషన్ కాళ్ళకు కూడా ఉంటుంది మీరు తిరుపతి కానీ సింఛలం కానీ పాత ఇప్పుడు కట్టిన గుళ్ళు కాదు పాత గుళ్ళు పోయినప్పుడు నాపరాయితోనే మెట్లు ఉంటాయి ఆ నాపరాయిలు ఎట్లా ఎగురు ఉంటాయి అనమాట మీరు కింద చెప్పులు వదిలేసి అరికాళ్ళతో అంటే వితౌట్ చెప్పులు లేకుండా మీరు ఎక్కాలి ఎక్కినప్పుడు అరికాల ఎగుడు దిగుడు కింద ఉంటాయి టచ్ అయినప్పటిలా రకరకాల నూట ఎనిమిది లేదా ఒక రెండు వందలు మూడు వందలు ఒక వెయ్యి 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 మెట్లు ఉన్న గుళ్ళు కూడా ఉన్నాయి అలా ఎక్కుతున్నప్పుడు పాదాలకు ప్రెషర్ అయిపోయి టోటల్ బాడీలో రుగ్మతలు అన్నీ పోయి ఆరోగ్యం మేలు అవుతుంది సో ఆ కొండ ఎక్కేటప్పుడు ఆ గుళ్ళ మెట్లు ఎక్కుతుంటే కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది ఎక్కుతున్నప్పుడు ఇక మామూలుగా ఇప్పుడు ఏం చేస్తారు కొంచెం లాభాలు అంటే ఇంట్లో మన మెట్లు రోజు దిగని కొంచెం లాభ దొక్కుతారని చెప్తారనమాట ఎందుకు ఒకటి ఎనర్జీ ఇదైపోతుంది అట్లా గుళ్ళు పోతున్నప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉంటే లాభెక్కుండా ఉంటారు అనమాట కదా సో ఇది ఆకుప్రెషర్ పాయింట్ కూడా వస్తుంది తర్వాత జపమాలైంది మరి ఇదేంటి ఇదేంటి ఈ నూట ఏం చేయొచ్చు అంటే ఒకటి రెండు చేసేస్తాం కదా యాభై నాలుగు యాభై నాలుగు ఒకటి ఇలాంటిది మెల్లే వేసుకోవాలంటే ఒకసారి మెల్లె వేసుకోండి దానికి ఏదో మీరు ఇంకోటి పెట్టేయండి కలర్లో పెట్టండి ఆ కంటమాల వేసిన దాంతో జపం చేయకూడదు కంటమాలతో జపం అట్లా వేసుకోవాలి ఇంకోటి రోజు జపం చేసి ఇంట్లో పెడతారు ఒకసారి హైదరాబాద్ చేయే తిరుపతి మెడ్రాసో మన బంధువుల పెళ్లికి బయటికి వెళ్ళిపోయాం వాళ్ళ ఇంట్లో సర్ గుర్తొస్తుంది వాళ్ళు ఉంది సరే కావాలంటే చేసుకుంటూ అంటారు అరే మరి జపమాల ఇంట్లో మర్చిపోయామని అనుకుంటాం మరి ఇప్పుడు కంటమాలి ఉంది కదా ఎమర్జెన్సీలు దీన్ని వాడచ్చు ఇది మర్చిపోయినప్పుడు తా ఒకటి రెండు రోజులకి దాన్ని వాడచ్చు దీన్ని ఏమంటారంటే మా పోలో కారు వెనకాల స్టెప్ని ఇస్తాడు అది చిత్రం ఏంటంటే ఆ స్టెప్ని ఈ నాలుగు టైర్ లాగా లేదు మామూలుగా ఉంటుంది ఎక్కడన్నా కనుక ఏదైనా టైర్ పంక్చర్ అయిందంటే ఈ స్టెప్ని పెట్టుకోండి ఆ దూరంగా ఉన్న పెట్రోల్ పంప్ వరకు పనిచేస్తున్నట్టు అది ఒక పదో పదిహేను కిలోమీటర్ ఆ తర్వాత మళ్ళీ అక్కడ రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇదేమవుతుంది అక్కడ నుంచి బంధువులు ఇంట్లో పోయినప్పుడు మర్చిపోయినప్పుడు ఈ కంటమాల మనం తీసుకొని దాంతోనే జపం చేసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి మరి ఆ కంటమాల జపమాలు చేస్తారు కదా వెంటనే దాన్ని కొబ్బరి బొండం కానీ కొబ్బరి కానీ నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు దీనికి పది నిమిషాలు నాన్ చేస్తే మళ్ళీ ఇది కూడా కంటమాల కింద ఉపయోగపడుతుంది మెళ్ళగా వేసుకుంటే కంటమాల జపం చేసి జపమాల ఈ కంటమాల కంటలు ధరించాలి దాని పేరే కంటమాల ఇది వచ్చింది ఇప్పుడు వడ్డానం నెక్లెస్ రెండు ఉన్నాయండి ఎవరికన్నా నెక్లెస్ నడుము కట్టుకో వడ్డా మెల్ల వేసుకుంటే ఎట్లా ఆడవాళ్ళకి నవ్వుతారా లేదా వడ్డానం అంటే నడుము కట్టుకోవాల్సింది ఇది ఇక క్రాస్ క్వశ్చన్ రాదు కదా ఏమవుతుంది అని కంటమాల జపం చేసి జపమాల కంట్రోల్ వేసుకుంటారు మరి అలాగే జపమాలు కూడా కంట్రోలు వేసుకోకూడదు ఇది వేసుకుంటే మళ్ళీ రాదు అందుకే ఒక్క మాల కనుక నూట ఎనిమిది తీసుకుంటే యాభై నాలుగు యాభై నాలుగు వస్తాయి వన్ నాట్ ఎయిట్ నైన్ ఈ ఫిఫ్టీ ఫోర్ కూడా నైన్ దీన్ని మీరు అంటారు కింద దీన్ని ఎలా పెట్టచ్చు అంటే ఇదే రుద్రాక్ష సైజులో కూడా పెట్టవచ్చు లేదు ఈ రుద్రాక్ష కంటే కొంచెం పెద్దది పెట్టచ్చు దీని మీద కొంచెం పెద్ద సైజ్ పెద్దకుని పెట్టచ్చు ఇది గురువు గారు కాబట్టి మేము ఇప్పుడు జపమెట్ల ఎట్లా చేయాలి ఇంకో రకంగా ఉంది జపకు సంఖ్య ఒకటి మళ్ళీ నెంబర్సే కదా ఇప్పుడు నూట ఎనిమిది అన్నాం ఈ యాభై నాలుగు ఒకసారి తిరిగేస్తే నూట ఎనిమిది అవుతుంది ఇది యాభై నాలుగే కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది గురువు ఇక్కడ దాకా వస్తుంది ఇట్లా తిప్పుతాం కదా తిప్పిన తర్వాత ఇక్కడ ఏడు అయింది యాభై నాలుగు కావాలంటే మళ్ళీ ఇట్లా తిప్పేస్తాం అంటే ఈ వేలు గురువుని దాటుతున్నాం అనమాట ఈ తిప్పినప్పుడు దీనిపై నుంచి వెళ్తున్నాం ఓవర్టేక్ చేస్తాం ఇక్కడ దాకా రాగానే ఏం చేయాలంటే ఇట్లా తిప్పేసి మళ్ళీ మళ్ళీ తిప్పాలి ఇటువైపు దిప్పేయాలి మళ్ళీ ఇటు ది అనమాట ఇట్లా దాటకుండా రివర్స్ చేసి మళ్ళీ లోపల తిప్పుకుంటూ పోండి దీన్ని దాటకూడదు జపం చేసే పద్ధతి ఇది ఒకటి ఒకటి ఇది దాటకుండా చేయాలి ఒకటి ఆకు ప్రెషర్ వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది ఒకటి ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఈ వీటి వల్ల అలాగే దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది ఏదైతే లోపల ప్రాణశక్తి ఉందో రోజు దాన్ని టచ్ చేస్తుంటే రాదా బ్యాటరీ మనం సెల్ దాంట్లో సెల్ వేస్తే ఛార్జ్ అవ్వదా కెమెరాలో మెమరీ ఉండదు దాంట్లో ఛార్జ్ చేస్తాం కదా ఛార్జ్ చేసి పెడితే పని చేస్తుంది అది లోపల ఎక్కడో కనిపిస్తుంది కెమెరా బయటే ఉంటుంది లోపల మెమరీ చేస్తే అంతా రికార్డ్ చేస్తూనే ఉంటుంది అందుకే పేరు మెమోరీ అన్నాం సో ఈ లోపల ఎనర్జీ ఉంటుంది అన్నమాట ఇది జపమాల గురించి చెప్పాల్సిన విషయం సైంటిఫిక్గా స్పిరిచువల్గా చాలా విషయాలు మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం ఇక ముందు ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం నమస్కారం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం విఘ్నులందరికీ కూడా శివరాత్రి సందర్భంగా అందరికీ నమస్కారం